మరియు సమావేశంలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. నరసింహారెడ్డి గారితో గత 15 సంవత్సరాలుగా చేనేత రంగానికి సంబంధించి పలు కార్యక్రమాల్లో కలిసి పనిచేయడం జరిగింది. అదివరకు కొంత అవగాహన ఉన్నప్పటికీ ముఖ్యంగా తెలంగాణతో పాటు రాయలసీమ, ఆంధ్ర జిల్లాల్లో కూడా ఈ చేనేత రంగం ఎదుర్కొంటున్నటువంటి రకరకాల సమస్యల గురించి ప్రత్యక్షంగా చూడటము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము, ఇవన్నీ చాలా వరకు నాకున్న ఆసక్తిని, అవగాహనను మరింత ఎక్కువ చేశాయని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా చేనేత తెలంగాణలో కానివ్వండి, ఇప్పుడు మనం ఇందాక ఒక చాలా రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమకు సంబంధించిన రకరకాల సన్నివేశాలని, సందర్భాలని చూడడం జరిగింది. అయితే వారంతా చాలా అద్భుతమైన రంగురంగుల కళాత్మకమైన నైపుణ్యంతో కూడినటువంటి బట్టల్ని మనకు నేస్తూ కనిపించారు. అదే సందర్భంగా వారు ఉన్నటువంటి జీవన పరిస్థితులు, ప్రమాణాలు కనుక చూసినట్లయితే ఏ ఒక్కరికి కూడా ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేవు, సరైన ఆహారం లేక అనారోగ్యంతో ఉన్నట్టుగా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏమాత్రం మెరుగ్గా లేని జీవన పరిస్థితులను కూడా మనం చూడడం జరిగింది. అయితే తెలంగాణలోనే కాదు, మామూలుగా నేతన్నలకు సంబంధించి ప్రస్తుతం మన సమాజంలో ఎటువంటి పరిస్థితి అనేది ఒక కవిత ఉంది, నేను అది మీకు ఇప్పుడు వినిపిస్తా. కవిత పేరు నేతన్న అండి, రచయిత్రి శ్రీమతి బల్ల సరస్వతి గారు, తను మా అమ్మగారు. నేతన్న. నేతన్న ఓ నేతన్న, నీ జీవికి ఊతం ఏదన్న, విలువను పెంచే వలువలు నేసిన విలువలేని జీవితం అయిపోయే, సడుగులు ఇరిగిన మగ్గం పైన సుడులు తిరిగేటి బతుకైపోయే, ఆసు పోసి 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 పుంజం లెక్క చేసి 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 కంటి చూపు మసకలు బారే కంటి నిండ నిద్దుర కరువాయే, కండెలు చుట్టి 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 ఒంటి మీద కండే కరువాయే, తోలు బొక్కే నీదాయే, రోగాలకు నిలవాయే బొక్కకు సున్నం బరువాయే, పంట తిప్పి తిప్పి తిప్పిన గాని తిండి తిప్పలు తప్పకపాయే, బక్కజిక్కిన నీ ప్రాణానికి బుక్కడు బువ్వే కరువైపాయే, చిటికెలు అద్ది 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 వన్నె వన్నెల దారాలల్లి నిండు పున్నమి వెలుగవుతావు, రంగు రంగుల రంగులు నింపి ఇంద్రధనస్సును మైమర్పిస్తావు, అచ్చులు అతికి 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 నేత నేసి నేసి నేసే పడుగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు, విశ్వ సౌందర్య విభవము పెంచే వెలుగు జిలుగుల విధాతవు నీవు, పోగు పోగుకు ప్రాణం పెట్టి అన్ని వస్త్రాలకు ఆత్మను నింపి తెగిన పోగును అతికి కలిపి బంధాలను బహు చక్కగా కలిపి ఒక్క పో ఇడిచినా ఓటవుతుందని ఆత్మీయతకు అద్దం పట్టే నేతన్నా ఓ నేతన్నా, నీకు ఊతం ఏదన్నా, అమ్మా నాన్నలు ఆలు పిల్లలు అలు పెరుగక నీ మనుగడ కొరకై నడుములిరుగ పని చేసిన గాని మగ్గం నుండి మడత గుడ్డలు దిగవన్నా, అందరూ కలిసి ఎంత చేసినా ఒక్కరి కూలి గిట్టకపాయే, కూటికి గుడ్డకు కరువైపాయే, పనికి తగ్గట్టు ఫలితం లేదన్నా, పెరిగే ధరలకు రెక్కలొస్తాయి చేసే పనికి మజూరు పెరగదు, అప్పుల తిప్పవులు తప్పవు ఎప్పుడు, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా కొత్త ప్రభుత్వాలు ఎన్ని మారినా కంటి తుడుపే కాని కడుపు నింపే మార్గం లేదన్నా, ఉద్యమించు ఓ నేతన్న, ఉపేక్షించకు ఇకనైనా, అన్ని పనులకు రాయితీలున్నాయి కొందరికైనా పింఛన్లున్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అనేది ఒక పథకం ప్రవేశపెట్టింది అనుకోండి, ఇది అదివరకు రాసింది. అన్ని వస్త్రాల కాదరి ఉన్నది కానీ నీకేమున్నది, కనుకొలుకుల్లో చెలిమలు ఉన్నాయి, ఆలుబిడ్డల ఆక్రందనలున్నాయి, అమ్మా నాన్న ఆవేదనలున్నాయి, అందిపుచ్చుకోలేని అసమర్థత ఉంది, అర్థం లేని జీవిత వ్యర్థ జీవితం ఉన్నది, చేతి నిండుగా పని కల్పించి ముడిసరుకులపై రాయితీలిచ్చి అధునాతన నేత పరికరాలు ఉచితంగిచ్చి తయారైన మాల్ తగిన ధరలకు కొనుగోలు చేసే సువ్యవస్థ రావాలి.
ఉత్పత్తి సాధనాల వినియోగం విలువల గుర్తింపు కలిగి ఉండాలి, పని సామర్థ్య పెంచాలి. ఇలా అయితే నేతన్నల ఆత్మహత్యలు అవుతాయి. నేతన్న, ఇదే నీ జీవితానికి కొంతలో కొంత ఉప్పస ఊరటన్న. వేచి చూడు మరి వేకువ కొరకు, నేతన్న ఓ నేతన్న. ఒంటికి ఊతం, గుండెకు ధైర్యం, పోరాడు సరికొత్త వ్యవస్థ కోసం. అయితే ఇది గత రెండు మూడు దశాబ్దాలుగా చేనేత రంగంలో ఎదుర్కొన్న సంక్షోభాలన్నీ మనము ప్రతిరోజు ప్రతి నిత్యము చూస్తున్నాము. ఆత్మహత్యలు, ఆకలి సావులు అనేటి నిత్యకృత్యం అయిపోయినాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మహత్యలు కానీ, బలవన్ మరణాలు కానివ్వండి, ఆకలి చావులు కానివ్వండి, ఎందుకు జరుగుతాయి? మరి ఎక్కడో ఒక చోట అంతగా లేని పరిస్థితుల్లో అడుక్కొని తినొచ్చు కదా. కానీ ఒక తరతరాల వారసత్వ సంపదను, నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, జ్ఞానాన్ని, కళను కలిగి ఉన్నటువంటి ఈ చేనేత వృత్తి కళాకారులు ఆత్మాభిమానంతో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తలవంచకుండా బతకాలనుకుంటారు. అందుకోసం వారు ఎంత కష్టం వచ్చినా సరే ఇతరుల ముందు చేయి చాపకుండా, అడుక్కోకుండా ఆత్మహత్యలను బారిన పడడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అయితే ఈ చేనేత వృత్తి గురించి మనకందరికీ తెలిసింది. ఈ ప్రపంచానికి నాగరికత నేర్పింది చేనేత కార్మికులు. మానవుని అవసరాలకు ప్లస్ ఆలోచనలకు చోడైన సృజనాత్మకతలోంచి ఈ చేనేత వృత్తి ఆవిర్భవించింది. మన చేనేత కార్మికులు చేసిన ఉత్పత్తికి అంతర్జాతీయంగా కూడా ఎంతో ఖ్యాతి అనేది ఉందనేది మనకందరికీ తెలుసు. పిరమిడ్లలో భద్రపరచబడ్డ భారతీయ వస్త్రాలు మన నైపుణ్యాలకు ఒక మచ్చుతునక. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసిన గొప్పతనం కూడా మన చేనేత కళాకారులది. కుట్టు లేకుండానే లాల్చీ పైజామా మగ్గంపై నేసినటువంటి సునిశ్చిత నైపుణ్యం మన నేతన్నల మేధో సంపత్తికి ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి గొప్ప నైపుణ్యం అన్న కళాకారులు నేడు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుంది? దీని గురించి ఆలోచించినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి. అంటే యాంత్రికీకరణ పెరగడం, పవర్ లూమ్స్, ప్రభుత్వ విధానాలు, ముడి సరుకు కొరత, ఈ మధ్య దళారీలు, సరైన వసతులు లేకపోవడము, సరైన ప్రభుత్వ పాలసీలను ప్రవేశపెట్టకపోవడము, పౌర సమాజం ఉదాసీనత, ఇట్లాంటి ఎన్నో కారణాల వల్ల నేడు ఈ చేనేత రంగం అనేది చాలా దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ప్రతి ఒక్కరికి అన్నం అందించే రైతుకు ఆకలి, ప్రపంచానికి బట్టలు అందించినటువంటి చేనేత మహిళకు కట్టుకోవడానికి బట్టలు కరువు. ఎటువంటి పరాయనీకరణకు గురైన సమాజంలో బతుకుతున్నాం మనం? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డదనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము చాలా పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎటువంటి ఒక భద్రత, రక్షణ ఉన్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మనం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరము ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో చేసిన సర్వేల ప్రకారం అయితేనేమి, చేనేత కార్మికులు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో రకాలైన సమస్యలు కేవలం ఈ వృత్తి కారణంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చేనేత కార్మికుడు మగ్గం మీద పనిచేయాలంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు పనిచేయాల్సి ఉంటుంది. కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, నడుము, ఈ రకంగా ప్రతి ఒక్క అవయం పనిచేస్తే కానీ మనకు మన కళ్ళ ముందు కనిపించే ఈ రంగురంగుల వస్త్రాలు అనేటి తయారు కావు. అయితే ఆ రకంగా ఎంత శ్రమ, ఎంత ఒత్తిడి వాళ్ళ మీద పడుతుందో, దానికి సరిపోయినటువంటి ఆదాయం కానీ, తర కనీస వసతులు కానీ లేనటువంటి దుర్భర పరిస్థితులలో ఈ యాంత్రికీకరణ వల్ల పవర్ రూమ్స్ కానివ్వండి, ఇంకా యంత్రాల మీద నేసే రకరకాల పద్ధతులు వచ్చిన తర్వాత కనీసమైన కూలీ కూడా గిట్టుబాటు కానీ దయనీయ స్థితిలో మన చేనేత రంగం ఉంది. చేనేతలు తయారు చేసిన వస్త్రాలకి అవి మార్కెట్లోకి వెళ్ళేసరికి రెండింతల లాభంతో
అవి వినియోగదారులకు చేరుతున్నాయి. దీంతో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వారికి చేరేది నామ మాత్రం. ఒక రకంగా చూడాలంటే ఇంటిల్లి పాది కష్టపడితే వారికి ఒక 100 రూపాయల కూలి కూడా గిట్టనటువంటి పరిస్థితిలో వారు ఏ రకంగా జీవించాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారు అనేక రకాలైన పోషకాహార లోపం కానివ్వండి, అనారోగ్య సమస్యలు, రకరకాల జబ్బులతో బాధపడడం జరుగుతుంది. ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఇంకా కడు దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈ చేనేత కాకుండా దానికి ముందు చేసే చాలా అంటే ఎక్కువ టైం తీసుకొని చేసేవి, ఓపికతో చేసే పనులు, చాలా విసుగు చిరాకు కలిగించే పనులన్నింటి కూడా ఆడవాళ్ళు చేయాల్సి వస్తుంది. అంటే దాదాపు రోజుకు వారు 16 నుంచి 18 గంటల దాకా పనిచేసినప్పటికీ కూడా వారు కనీసమైన ఆదాయం లేకపోవడము, వాళ్ళ జీవన ప్రమాణాలు చాలా తక్కువ స్థాయిలో ఉండడం అనేది మనం ఈరోజు చూస్తున్నాము. ఇంతవరకు చూసిన చేనేత ఫిల్మ్లో చూపించినట్టుగా ఇంకా ఎటువంటి పరిస్థితి ఉందంటే మన దగ్గర మహిళలు కూడా చేనేత నేసే కుటుంబాలని అక్కడ ఇంకా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి చదువులు ఉండవు, కనీసమైన హక్కులు ఉండవు, లింగ వివక్ష అనేది చాలా సర్వసాధారణము. అయితే మేము ఒకసారి ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరై అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూలీకి నేత నేసిన తర్వాత వచ్చే డబ్బును జమ చేసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకునేటువంటి దుర్భర పరిస్థితి మనము మన సమాజంలో మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా మనం సరైన పద్ధతిలో స్పందించకపోవడం అనేది కొంత బాధపడాల్సిన అంశము. అయితే మనం చేనేత కార్మికుల పట్ల చూడాల్సింది ఒక సానుభూతి కాదు, సానుభూతి అనే ఒక పద్ధతిలో వారికి మనం సహానుభూతి ప్రకటించడం కాదు. వారికి మనం ఏ రకంగా మద్దతునివ్వగలము, వారికి మెరుగైన జీవితాన్ని అందించడానికి మనం ఏ రకంగా కృషి చేయగలం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ చేనేత అనేది పర్యావరణానికి చాలా అనుకూలమైంది. ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధమే చేనేత, అందులో భాగమే ఈ చేనేత పని అనేది చూడవచ్చు. అయితే ఇప్పుడు మరి ఇంత అభివృద్ధి చెందిన నేటి సమాజంలో చేతితో ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఈ నేత పని చేనేత పని చేయడం అవసరమా అనేది ఒక ప్రశ్న. ఈ సందర్భంగా ఇది తరతరాలుగా మనకు వస్తున్న ఒక వారసత్వ నైపుణ్యం, కళ, సృజనాత్మకత, జ్ఞానం. దీన్ని మనం వదులుకోవడం అంటే ఒక గొప్ప వారసత్వాన్ని మనం తిరస్కరించినట్టు. దీన్ని కాపాడుకోవడానికి మన వంతుగా మనం ఏ రకమైన కృషి చేయాలి, ఈ చేనేత సంపద నిలబెట్టుకోవడానికి చేనేత కళాకారులకు సరైన ఉపాధి కల్పించి వారు కూడా సగౌరవంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులు ఏర్పాటు చేయడానికి మనం ఏ రకంగా పనిచేయవలసిందో ఆలోచించవలసిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను.